శ్రీ కథాసుధా ఛానల్కి స్వాగతం మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రోతులందరికీ నమస్కారం నా పేరు దేవి మంత్రాలయ ఆడియో నవల ఇరవై రెండో ఎపిసోడ్ ఈ నవలని రాసిన వారు శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు ఇంతవరకు జరిగిన కథ సిద్ధపురుషుడి వల్ల మాధవికి శాప విమోచనం అవుతుంది అక్కడున్న రెండు పాములు సిద్ధపురుషుని పాదాలపై పడతాయి ఇంకనూ వారి పాపం పూర్తవ్వలేదని చెప్తాడు ఆయన మాధవి అడగగా వారు పాములుగా ఎలా మారిపోయారో ఎవరి శాపం వల్ల చెప్తారు ఆ కథ అంతా వింటుంది మాధవి తర్వాత ఏమైందో ప్రస్తుతంలోకి వెళ్దామా చోటనే కాదు మహేంద్రగిరి పట్టణమంతా హోమాలు జరిపారు తమ యువరాజు సురక్షితంగా తిరిగి రావాలనే దేశంలో ఉండే దుర్మార్గులు నాశనం కావాలనే మహాపండితుడు చాణుక్యాచారుల సలహామేదనం వారి యాజమాన్యం కింద నగరమంతటా జరుగుతున్న శాంతి హోమాలలో రాజ పరివారము రాజ ఉద్యోగులు మాత్రమే కాకుండా నగర వాసులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ముఖ్యంగా పట్టణ ప్రదేశము రుద్రభూమిలో ప్రత్యేకమైన ఒక ప్రత్యేకమైన యాగం జరుగుతోంది అనేక మంది రుత్విక్కులందరూ పాల్గొని ఆ యాగాన్ని సాగిస్తున్నారు వేలాది ప్రజలు ఆ శాంతి యజ్ఞంలో పాల్గొన్నారు ఆ మంత్రవేత్తలు గుక్క తిప్పుకోకుండా మంత్రపఠనం చేస్తున్నారు ఉన్నటువంటి హోమగుండ మధ్యలో నుంచి భీకర ఆకారుడైన ఒక బ్రహ్మరాక్షసుడు ఉద్భవించడం చూసి అక్కడి వారందరూ భయపడి ఎక్కడి వారక్కడ పరుగులు తీశారు ఊరి అప్రాచ్యులారా నా చావుగోరి మీరందరూ ఎటువంటి యాగాదులు చేస్తున్నారా చూసుకోండి మీ అందరినీ ఇప్పుడే భస్మీపటలం చేస్తాను అంటూ ఆ బ్రహ్మరాక్షసుడు పెను మంటల్లోంచి ముందు కురికాడు మహాభయంకరంగా ఉంది వాడి ఆకారం అరుపులను చూసి మంత్రవాక్యాలు చదువుతున్న వారందరూ ఎక్కడి వారక్కడ పరుగులు తీస్తున్నాడు ఆ రాక్షసుడు పిడికిలి బిగించి హోమగుండల్లో పిండాడు దాంతో హోమాలన్నీ చల్లారిపోయాయి అది చూసిన ప్రజాసమూహాలు విప్రులు మరింతగా భయపడిపోయారు ఒక్కరు కూడా అక్కడ తిరిగి చూడకుండా పరుగులు పెట్టడం మొదలుపెట్టారు అంతకుముందే ఆ విపరీతమును గూఢచారుల వలన వినిన మహారాజు రాక్షసుడు కోటలో ప్రవేశించక మునపే వాణిని సంహరించవలసిందిగా ఆజ్ఞాపించి కొందరు సమర్థులైన సైనిక ముఖ్యులను పంపించాడు అంతలో యజ్ఞశాల నుంచి అనుచర ముఖ్యులతో భీతుడై వచ్చిన చాణుక్య పండితుడు ప్రభువును సమీపించి మహారాజా కార్యం మించి వచ్చింది మేము తలపెట్టిన హోమాలన్నీ ఆపివేయడమే కాకుండా ఆ హోమాల్లోంచి ఒక బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు వాడి వల్ల ఇంకా ఎటువంటి ఆపదలు వస్తున్నాయో నా రాజ్యంలోని విప్రులను గోవులను ప్రజలను కాపాడడం కంటే పరమధర్మం నాకింకొకటి లేదు రాక్షస సంహారానికి ఒక సైన్యం నీకంతకు ముందే పంపించాను చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కనుక నేను ఇప్పుడు రాక్షస సంహారానికి బయలుదేరుతున్నాను తిరిగి నేను వచ్చే వరకు మీరందరూ కోటలోనే ఉండండి ధైర్యం చెప్పి మహారాజు మహేంద్రవర్మ దుష్ట సంహారం చేయడానికి యుద్ధం కోసం బయలుదేరాడు తన సైనికులతో అందరూ అన్ని చోట్ల వెతికారు ఆ రాక్షసుడు ఎక్కడా కనిపించలేదు వీరావేశములై ముందు కురుకుతున్న సైనికులను ఉద్దేశించి మహారాజు ఆశ్చర్యంగా మీరు ఎవరితో పోరాడుతున్నారు శత్రువు ఎక్కడ అడిగారు సైనికులు అప్పుడు మాత్రమే కత్తులు దించి నలువైపులా పరికించారు అప్పుడు వారికి ఎవ్వరూ కనిపించలేదు తెల్లబోయారు చాలా వింతగా ఉంది మహాప్రభు ఇంతవరకు ఒక బేకర్ ఆకారుడు రాక్షసుడు ఎదురు నిల్చుని మాతో యుద్ధం సాగించాడు వాడింతలోనే ఎక్కడ మాయమయ్యాడో తెలియడం లేదు ఆ కబురు విని మహారాజు సైతం విస్తుపోయాడు మీకు ఆ రాక్షసుడు కనిపించాడా మీతో యుద్ధం చేశాడా చేశాడు మహారాజా వాడు సామాన్యుడుగా కనిపించలేదు మాయావి అయి ఉంటాడు వాడి సంగతి నేను చూస్తాను మహారాజు గుర్రము దిగకుండా అక్కడ యుద్ధరంగంలో నుంచి తనకు అగిపించిన మార్గం గుండా వెళ్ళిపోయాడు ఆజ్ఞ లేకుండా అనుసరించడానికి అనుచరులు సందేహించారు అనతి కాలంలోనే అనుచరులు కనుచూపుకు దూరమయ్యాక మహారాజు కత్తి చేతను ధరించి పరిసర ప్రాంతమంతటిని అతి మెళుకొతో గాలించాడు రాక్షసుని జాడ ఎక్కడా కనిపించలేదు క్రమంగా సూర్యాస్తమయం అయింది నలువైపులా చీకటి ముసురుకుంది మహారాజుకు పట్టుదల ఎక్కువైంది నా అనుచరులకు కనిపించి వారితో పోరాడిన రాక్షసుడు నాకెందుకు కనిపించడం లేదు నేనంటే భయమా నా ఎదురుగుండా నిలిచి పోరాడలేడా అంతే కావచ్చు నేను పరమేశ్వర అంశలో వరపుత్రుణ్ణి కన్నా భాగ్యశాలిని కనుకనే మహారాజు తనలో తాను అనుకుంటున్న సమయంలో దూరాన వికృతంగా ఒక వికటాటహాసం హాసం వినిపించింది ఓరి వెర్రి మహారాజా నీవు వరపుత్రుని గతి ఏమైందో తెలుసుకోలేకపోతున్నావు అటువంటి మాటలు వినిపించడం వల్ల మహేంద్రవర్మ మరింతగా అదిరిపడ్డాడు కాలి మాడమలతో తన గుర్రమును అదిలించాడు ఆ మాటలు వినిపించిన వైపు శరవేగంతో దౌడు తీయించాడు ఆ గుర్రానికి ఎదురుగా ఎవరో ఒక వ్యక్తి పరిగెత్తుకుని వస్తుండడం గుర్తించి ఆ ప్రభువు ఆ వ్యక్తి సమీపించగానే గుర్రముని ఆప్చేశాడు అయ్యా అయ్యా మీరెవరో నాకు తెలియదు ఆపదలో ఉన్న స్త్రీని రక్షించాలి అంటూ ఒక అందమైన అమ్మాయి కురులు జీరాడుతుండగా నొరగను కొక్కుతూ వచ్చి గుర్రానికి ఎదురుపడింది కాంతను పోలి చాలా అందంగా వెలుగొందుతున్న ఆ స్త్రీని చూసి మహారాజు కనికరించాడు అమ్మా ఇచ్చాను ఆపదిలో ఉన్న నీ వంటి అబలలను రక్షించడానికే మేమున్నాము భయపడకు నీకు కలిగిన కష్టం ఎటువంటిది నీకు నేను ఏ విధంగా సహకరించగలను అయ్యా వివరించడానికి అవకాశం లేదు క్షణం వృధా అయితే ఆ రాక్షసుడు వచ్చి పడతాడు ఆమె తొందర చేసింది వచ్చి పడనై ఎదిరించి పోరాడుతాను ఒక్క వ్రేటుతో ఆ దుర్మార్గుడి శిరస్సు ఖండించడానికే నా కరవాలం తహతహలాడుతోంది అటువంటి సాహసం వద్దు ఆ వంచకుని మాయాజాలం తెలియక మాట్లాడుతున్నారు దయచేసి తక్షణం నన్నీ చోటు నుంచి తప్పించు మీకు పుణ్యం ఉంటుంది ఆమె మరింతగా తొందర చేయడం వల్ల మహారాజు చెయ్యి అందించాడు ఆమె అతని గుర్రం మీదకి ఎగిరి కూర్చుంది మహారాజు గుర్రమును ముందుకు పోనిస్తున్నాడు అయ్యయ్యో అటుగాదు స్వామి ఆ రాక్షసుడు నుంచే వస్తున్నాడు ఆపదలో ఉన్న ఆ స్త్రీ ఆవేదన పడింది రాణి అమ్మ నీకొచ్చిన భయమేమీ లేదు ఆ రాక్షసుని శిరసు ఖండించడానికి నేను ఇటు వచ్చాను వాడు నాకు కనిపించని సంగతి కనుకుంటాను వద్దు స్వామి వద్దు అటువంటి సాహసం వద్దు వెనక్కు మళ్ళీ మరో పక్క మార్గం గుండా మనం తప్పించుకొని పోవాలి ఆమె పడుతూ భయ కంపితురాలై వారిస్తూనే ఉంది మహారాజు వినిపించుకోకుండా గుర్రమును ముందుకు పరుగులు తీస్తున్నాడు ఎంత దూరం నుంచి పయనించినా ఎవ్వరూ కనిపించలేదు గుర్రము అలిసిపోయింది ఆగిపోయింది నువ్వు చెప్పిన ఆ రాక్షసుడెవరూ కనిపించడం లేదే మహారాజు తనతో ఉన్న స్త్రీని అడిగాడు అది మన అదృష్టమే అనుకోవాలి ఆమె చెదిరి ఉన్న గుండెలను సరిచేసుకుంది కాదు నా ప్రయత్నానికి భంగం కలిగింది బహుదూరం నుంచి ఆ రాక్షసుని కోసమే వచ్చాను ఆ దుర్మార్గుని మీరెరుగుదుర స్వయంగా చూడలేదు కానీ విన్నాను దేశంలో అటువంటి దుష్టులు నశింపు కావాలని నేనొక యాగం తలపెట్టాను వాడి మూలంగానే ఆ యాగం ఆగిపోయింది నా రత్నం కూడా వాణిని సంహరించే ప్రయత్నంలో వెళ్ళాడు చిరంజీవి ఇంతవరకు తిరిగి రాలేదు మీ కుమారుడెవరు అతనే చిరంజీవి అని చెప్పాను కదా చిరంజీవ మీరు మహేంద్రగిరి ప్రభువులా అవును ఆహా నేను ఎంత అదృష్టవంతురాలని మా చిరంజీవితో నీకెక్కడైనా పరిచయం అయిందా పరిచయమే కాదు ఆ వీర కుమారుడు నన్ను మా అక్కలను మాత్రమే కాకుండా ఇంకా అనేక మంది స్త్రీలను ఆ రాక్షసుని చెరలో నుంచి విడిపించాడు అదీ కాక అతను నా ఆరాధ్య దేవుడని మనసుకు నచ్చిన మగవాడని ఎన్నుకొని ప్రేమించినందుకు నన్ను ప్రభువులు క్షమించాలి మహారాజు కొన్ని క్షణాలు మౌనం వహించాడు ఆమె ముఖ లక్షణాలను దీక్షగా పరిశీలించాడు నువ్వు మానవాంగనవు కావుగదు నేనొక గంధర్వ కన్యను నా పేరు సరస్వతి నా అక్కలు గంగా యమునల సైతంగా కైలాసగిరిపై విహరిస్తూ ఉండగా కర్మవశాన ఆ రాక్షసుడు దుందుబి చెరలో చిక్కాము మీ చిరంజీవి మమ్ము విడిపించినా కూడా మాకు చెడ్డ రోజులు కావడం వల్ల తిరిగి ఆ రాక్షసుని చేతుల్లో పట్టు పడవలసి వచ్చింది నేనైతే ఎలాగో తప్పించుకొని ఈసారి ఇటు పరారి అయి వచ్చాను మా అక్కలు మాత్రం ఇంకా అతని చెరలోనే ఉన్నారు మా చిరంజీవి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏ స్థితిలో ఉన్నాడో నీకేమైనా తెలుసా పది రోజుల క్రితం నేను అతన్ని చూశాను మాయలమారి దుందుబి చేతుల్లో మరొకసారి చిక్కుకున్న తర్వాత చివ్వరాజులకు నేను దూరమయ్యాను చెబుతూ గంధర్వ కన్య చెట్టుపై అలికిడి విని అదిరిపాటుతో తలపైకెత్తి చూసింది అదుగో వాడే దుందుబి మన మీద కురుకుతున్నాడు కెవ్వును అరిచింది మహారాజు ఆశ్చర్యంగా అటు చూశాడు అదుగో ఆ మాయా పిడికిలు బిగించి రక్తం పిండుతున్నాడు ఆ చుక్కలు మనపై పడితే ప్రమాదం గంధర్వకన్య అత్యవసర చర్యగా తనకు తానే కళ్లెమును కదిల్చి గుర్రమును అదిలించింది అది ముందుకు దూకే లోపల చెట్టుపై నుంచి రాలిన రక్తపు చొక్కొకటి మహారాజు శిరస్సు మీద పడనే పడింది అతను వెంటనే గుర్రం మీద కొరిగిపోయి మూర్చపోయాడు ఆ విషయం గుర్తించిన గంధర్వకన్య ఏమర్చి ఉండగా కళ్ళెమును అందుకుని గుర్రమును మేఘాల మీద పరుగు తీయించింది మిత్రమా ఎవరో ఆ వస్తున్న మనిషి కొంచెం నిదానించి చూడు చచ మనిషి కాదు ఏమీ కాదు అదొక అయి ఉంటుంది వాయుమండలంలో పయనిస్తున్న ఒక గంధర్వ కుమారుడు ఇంకొకనితో అన్నాడు ఇరువురు తిరిగి యధాప్రకారం ఆకాశ మార్గంలో తాము మోసుకుపోతున్న రాజకుమారుని మృతదేహమును అతి భద్రంగా పట్టుకుని మరి కొంచెం దూరం ముందుకు సాగారు మనం మా మృతదేహాన్ని అతి భద్రంగా మంత్రాలయం చేరుస్తున్నామని సవాలు పలికాం ఏదైనా సరే మాట నిలుపుకోవాలి అన్నాడు జలంధర్ ఏమైంది సికిందర్ అడిగాడు దూరంలో మబ్బు తునకగా కనిపించిన ఆకారం క్రమంగా దగ్గర అవుతోంది ఈసారి అటు చూడు మనిషి కాదన్నావు గంధర్వ కుమారులిద్దరూ కనిపించిన ఆకారం వైపు పట్టి పట్టి చూశారు అనుమానం ఎక్కువైంది నిజమే అదేదో మనిషి ఆకారంగానే కనపడుతోంది రెండు తలలు ఉన్నాయి చూడు మనిషికి రెండు సెరసులు ఉంటాయా పిశాచో రాక్షసో అయి ఉండకూడదా ఒకవేళ నువ్వు చెప్పినట్లు అయి ఉంటే ఏం చేయాలి మన జోలికి వస్తే యుద్ధం చేస్తాము తరిమి పారేస్తాం రాజకుమారుణ్ణి ఇద్దరం కలిసి పట్టుకున్నామే మీద పడిపోయే శత్రువుతో యుద్ధం చేయడం ఎలా కుదురుతుంది నిజమే అప్పుడు ఒక పని చేయాలి రాజకుమారుడి మృతదేహాన్ని నువ్వు మోపునేసుకో నేను యుద్ధం చేస్తాను ఒకవేళ నువ్వు యుద్ధం చేస్తే నేను మోపున వేసుకుంటాను గంధర్వ కుమారులిద్దరూ ఒక నిశ్చయానికి వచ్చారు ఆ ఆకారము క్రమంగా మరింత దగ్గరై మీద పడేలోపుగా ఒక కారుమేఘం ఇద్దరికి మధ్యగా అవతరించింది తమకు కనిపించింది రెండు తలల రాక్షసే అయి ఉంటుందని ఆ మేఘాకారం మారి మీద పడిపోతోంది అని అనుకున్నారు వాళ్ళు మిత్రమా తొరపడు వెంటనే ఒక యువకుడు వరలోంచి కత్తి తీశాడు మీద పడుతున్న మేఘ మాలికపై బలంగా విసిరాడు హా చచ్చను ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది పాపి స్త్రీ పైన మీ ప్రతాపం ఇదే మీ మొగిసిరా రోధిస్తూ వాయుమండలంలో నుంచి చేప చుట్టలాగా కిందకి రాలిపోయింది ఆమె అయ్యయ్యో ఎంత అపచారం జరిగింది మనం ఊహించినట్లు రాక్షసి కాదు పిశాచము కాదు ఎవరో ఒక స్త్రీ త్వరపడు రక్షణ ప్రయత్నం చేద్దాం ఒక గంధర్వ కుమారుడు హెచ్చరించగానే అతనితో పాటు రెండవతను మూపున ఉన్న రాజకుమారుని మృతదేహంతో పాటు కిందకొచ్చారు వారు ఒక పర్వతాగ్రంపై వాలారు అక్కడి వాతావరణము చాలా అందంగా రమణీయంగా ఉంది ఆహా ఈ చోటు పార్వతి పరమేశ్వరులకు నిలయమైన కైలాసగిరిని పోలి ఉంది అని అనుకున్నారు వారు దానికేమి నీ కడ్గ గాతం వల్ల పడిపోయిన అబలేమైందో చూడు రెండవవాడు అన్నాడు ఇరువురు ఆ పరిసర ప్రాంతాలన్నీ వెతికారు ఎంతసేపు వెతికినా ఎవ్వరూ కనిపించలేదు చిట్ట ఒక వింత దృశ్యం కనిపించింది ఒక మనిషి కాదు ముగ్గురు మనుషులు వారిలో ఒకరు పురుషుడు ఇద్దరు స్త్రీలు చాలా చిన్నవారు అందంగా ఉన్నవారు తపస్సు చేసుకుంటూ కనిపించారు ఆమె సన్నిధానంలో మరి ఒక యువతి కంటానికైన గాయంలో నుంచి రక్తం కార్చుకుంటూ సృహ లేకుండా పడి ఉంది ఆమెకు సమీపంలో ఒక పురుషుడు చచ్చిన శవంలాగా పడి ఉన్నాడు ఆ సరస్వతి ఎంత ఘోరం జరిగింది గంధర్వ కుమారులలో ఒకడైన జలంధర్ ఆమెను చూసి చూడడంతోనే గుర్తుపట్టి కెవ్వును అరిచాడు ఆ అరిచిన పెద్ద అరుపుల వల్ల చేరువుగా తమ సమాధిలో ఉన్న యువతి యొక్క ఏకాగ్రతకు భంగం కలిగింది వెంటనే కళ్ళు విప్పింది తన సన్నిధానంలో ఘోర దృశ్యాన్ని చూసింది మీరందరూ ఎవరు ఈ సుందరాంగి ఇటువంటి ప్రమాదము ఎలా జరిగింది ఈమె మృతురాలైనట్లయినా దయగా అడిగింది అమ్మ ఈమెకు ఇటువంటి ప్రమాదం మా వల్లనే జరిగింది కానీ మేము కావాలని చేయలేదు ఆకాశ గమనం చేస్తూ మేము మాకెదురైన ఈ సుందరిని ఒక రాక్షసిగా భావించాం మా కత్తి వేటు వల్లనే ఈమెకు ఇటువంటి దుస్థితి కలిగింది ఆమెతో పాటు మేమున్నో విషయం తెలుసుకునే నిమిత్తం ఈ కొండ మీదకు వాలాం మీరెవరో తపో ధనురాలులాగా ఉన్నారు మా వల్ల అంతరాయం కలిగినందుకు క్షమించు ఈ యువతి మాకు ఆత్మీయురాలే ఇప్పుడు మాత్రమే గుర్తించాం మేము రెండవ యువకుడైన సికిందర్ తమ వివరాలు చెబుతుండగా తపోసుందరి వింటూనే రక్త ప్రవాహంలో తేలియాడుతున్న సరస్వతిని పరీక్షించి సమయం మించిపోలేదు ఈమెకింకా ప్రమాణం ఉంది తన బ్రొటన్న వేలిని ఆమె కంట గాయం మీద పెట్టి ఒకసారి నొక్కింది వెంటనే సమీపంలో ఉన్న తీగను తీసుకుని దాని పసరును కొంచెం సరస్వతి ముక్కులో పిండింది అది జరిగిన కొద్ది క్షణాలకు సరస్వతి కదిలింది ఆ గంధర్వులు ఆశ్చర్యపడ్డారు అమ్మ మా ఆత్మీయురాలికి ప్రాణదానం చేసిన మీ ఉపకారం మరవలేము గంధర్వ కుమారులిద్దరూ కృతజ్ఞతలు తెలిపారు దానికేముంది మీ ఆత్మీయురాలి సమీపంలో పడి ఉన్న ఈ పురుష శవం ఎవరిది మీ మోపున మోసుకొచ్చిన ఆ యువకుడి శవం ఎవరిది అవి రెండు మృతదేహాలేనా యోగినిగా ఉన్న యువతి తిరిగి అడిగింది తల్లి ఆ యోధ మృత కళేబరం ఎవరిదో మాకు తెలియదు మాతో తీసుకొచ్చిన ఈ యువ కళేబరం మాత్రం మహేంద్రగిరి యువరాజు చిరంజీవికి చెందినది ఆ వార్త విని వినడంతోటే సరస్వతి హఠాత్తుగా కళ్ళు విప్పింది తన చుట్టూ ఉన్న వారిని ఆశ్చర్యంగా చూసింది సికిందర్ జలంధర్లు రాజకుమారుడు చిరంజీవి ఆమె తటాలున్న లేచి కూర్చుంది మృతుడైన వాడుగా కనిపిస్తున్న రాజకుమారునిపై పడి విలపిస్తూ జగదేక వీరుడు దేశోద్ధారకుడు ఆపద్భాంధవుడు ఈ పరోపకార దీక్షావ్రతుడిక ఇలాంటి గతిపట్టింది గుక్క తెరగని ఆవేదనతో ప్రశ్నల పరంపర కురిపించింది సరస్వతి ఈ రాజకుమారునితో నీకేంటి సంబంధము అది ఎటువంటిదైనా నువ్వు దుఃఖించవలసిన పనిలేదు ఇతడు మిత్రుడు గోపీనాథ్ ప్రాణాలను కాపాడి అతని కోసం ప్రాణోత్యాగం చేశాడు ఈ త్యాగధనుడిని మంత్రాలయం చేర్చాలి అక్కడ పురుషుని యోగ మహిమ వలన సజీవుడు కాగలడని తెలుసుకున్నాము గోపీనాథ్తో కలిసి అందరం కలిసి మంత్రాలయానికి బయలుదేరుతున్న మార్గ మధ్యంలో దావానలం వల్ల ప్రమాదం జరిగింది అగ్ని జ్వాలలకు మేమందరం ఆహుతి కావలసి వచ్చేలాగా కనిపించింది ఈ రాజకుమారుని మంత్రాలయం చేర్చడం ముఖ్య కార్యం కనుక మేమిరవురం రాజకుమారుని మృతదేహాన్ని ఎత్తుకుని గోపీనాథ్ సమ్మతి మీదనే అంతరిక్షానికి ఏగిపోయాం మేము ఆ వాయుమండలంలో పయనిస్తున్నప్పుడు నీతో సంఘర్షణ జరిగింది మేఘ మాలికల మధ్యలో ఉన్న నువ్వొక రాక్షసుగా ప్రేమించి మోసపోయాం ఖడ్గ గాతం వల్ల నీకు ప్రమాదం తెచ్చిపెట్టాం ఈ మహాతపస్విని అనుగ్రహం వల్ల నీవు తిరిగి బ్రతికావు ఆ ఇరువురు సరస్వతికి తమ వృత్తాంతమును చిరంజీవి సమాచారమును వివరించారు ఆ పైన గంగా యమునల విషయం ఏమైంది అని కూడా వారు అడిగారు సరస్వతికి రెండవ శిరస్సుగా తమని భ్రమింపజేసిన మృతదేహంను గురించి వివరించవలసిందని కోరారు లోకోత్తరమైన వింతగాథలు యోగిని కూడా వినగోరడం వల్ల సరస్వతి చెప్పడం మొదలుపెట్టింది అమ్మ మేము సామాన్యులమే అయినా మీ దర్శన భాగ్యం వల్ల గొప్ప అదృష్టవంతులం అయినాము మాధవి మీ వృత్తాంతమును నీతో ఉన్న ఈ పురుష మృతదేహమును గురించి చెప్పావంటే నాకు చేతనైనంత ఉపకారం చేయాలనే సంకల్పం తప్ప వేరేమీ లేదు యోగిని తను చెప్పదలుచుకున్న దాన్ని చెప్పి సూక్ష్మంగా ముగించింది తను చెల్లెలిద్దరితోనూ దుందుబీ రాక్షసుని చెరలో చిక్కుకున్నది లాగాయతూ ఈశ్వరాంశ సంబూతుడైన యువరాజు చిరంజీవి తమకు ఏ విధంగా సహకరించి రాక్షస చరణ నుంచి విముక్తి కలిగించింది తమ్ము తిరిగి ఆ ఘోర రాక్షసుని చేతుల్లో ఎలా పడిపోయింది వివరించింది చిట్ట చివరకు తను మాత్రం ఏదో విధంగా ఆ రాక్షసుని భార్య నుంచి తప్పించుకొని పరారీ అవుతుండగా మహారాజు మహేంద్రవర్మ ఏ విధంగా తారసపడ్డాడో అందువల్ల తనకు జరిగిన ఉపకారం ఎంతవరకు కూడా తెలియజెప్పిన మీదట యువరాజు అయిన చిరంజీవి ఆ మహారాజు యొక్క కుమారుడేనని గుర్తించబడింది తండ్రి కొడుకులు ఇరువురు ఇంచుమించు ఒకే స్థితిలో ఉండి తమ రక్షణలో పడినందువల్ల వారు ఆశ్చర్యపోయారు ఈ మహారాజుకు ఇటువంటి స్థితి ఎందుకు వచ్చింది సికిందర్ అడిగిన మీదట సరస్వతి తిరిగి చెప్పడానికి ఉపక్రమించింది దుర్మార్గుడైన దుందుబి రాక్షసుడు నన్ను వదిలిపెట్టదల్చుకోలేదు నా అక్కలు గంగా యమునలు ఇద్దరూ అతని వశంలో ఉండగా నేను మాత్రం ఎలాగో అతని కట్టడిలో నుంచి తప్పించుకొని పరారీ అయినందుకు వాడు నాపై మరింత కక్ష నేను ఆ విధంగా పరారీ అయి వస్తుండగా ఒక అడవి గుండా అశ్వారోహుడై వస్తున్న మహేంద్రవర్మ మహారాజుకి ఎదురయ్యాను వయసు మళ్ళిన వాడైనా వేరే లక్షణాలు ఉట్టిపడుతున్న అతనిని చూడగానే నాకు నాకుకింత ధైర్యం కలిగింది వెన్నంటి తరుముకొస్తున్న దుందుబీ నుంచి ఆ మహారాజు నన్ను రక్షించగలడని ఆశించాను మార్గంలో అతని గుర్రాన్ని ఆప్చేశాను నాకు కలిగిన కష్టమును గురించి వివరించాను రక్షించవలసిందిగా ప్రార్థించాను ఆయన అభినయం ఇచ్చాడు చేయూతనిచ్చి నన్ను తన గుర్రం మీదకి ఎక్కించుకున్నాడు దుందుబీని ఎదిరించి పోరాడడానికి ఆయన ఉద్యుక్తుడైనాడు ఆ లోక కంటకుని మట్టుపెట్టడమే తన ఆశయమంటూ వాదించాడు ఆ మాయావిని తుద ముట్టించడం అంత తేలికైన పని కాదని ఆ ప్రయత్నాన్ని విరమించుకోవలసిందిగా నేను కోరాను దుందుబి పడకుండా గుర్రమును మరో మార్గం వైపు బండించమని అడిగాను అయినా దుందుబి పసికట్టి తీరాడు తానొక చెట్టుపై పొంచి ఉండి మాపై రక్త వర్షమును కురిపించాడు ఆ రక్త బిందువులు ఎవరి మీద పడితే వారికి ప్రాణములపై ఆశ ఉండదనే రహస్యము నాకు ఇంతకు ముందే తెలుసు కాళ్ళ కర్మవశాన ఆ రక్త బిందువులు కొన్ని నాపై గురి తప్పి నాతో పాటు అశ్వం మీద ఉన్న మహారాజు శిరస్సు మీద పడ్డాయి ఇంకేముంది తక్షణమా గుర్రం మీదనే ఆయన తప్పి పడిపోయారు నేను నేనా సమయంలో గనక ఏమాత్రం అధైర్యపడినా దుందుబి నా మీదకి ఉరికేవాడు నా మాన ప్రాణములను అపహరించేవాడు అప్పుడు భగవంతుడే నాలో ప్రవేశించాడని అనుకుంటున్నాను ఎక్కడ లేని ధైర్యం వచ్చింది మహారాజును ఒక చేత పడిపోకుండా పట్టుకున్నాను రెండవ చేత కళ్ళమును పట్టాను గుర్రమును నేనే మేఘాల మీద ఉరికించాను ఆ ప్రకారం ఎన్ని యోజనాలు దౌడి తీయించానో తెలియదు ఒక కీకారణ్యంలో ప్రవేశించినప్పుడు ఆ మహారాణ్యానికి నిప్పంటుకుంది కాబోలు ఆ దారుణ జ్వాలలు నన్ను చుట్టుముట్టాయి ఆశ ఇంకెక్కడిది నేను నాతో పాటు మహారాజు అగ్నిన పడి దగ్నం కావాల్సిన సమయం వచ్చిందని గుర్తించాను గంధర్వలం కనుక నేర్చిన వాయు గమనంతో మహారాజు కళేబరంను సైతం మింటికి ఎగసి ఆకాశ మార్గాన పయనించవలసి వచ్చింది మేమున్న అదే అడవిలోకి నువ్వు ప్రవేశించావు అనమాట అక్కడ మమ్మ చుట్టుముట్టిన అగ్నిజ్వాలలు అవే మన ఇరువురి ఆకాశ గమనానికి కారణం ఒకటే మహారాజు నీ పాలబడితే యువరాజు మా పాల పడ్డాడు దుందుబే ఆ అడవిలోని అగ్నికి కారణమై ఉంటాడు ఇరువురుకు ఒకటైన ఆకాశ మార్గంలో నేను నీ కరవాలానానికి గురి కావడం అదృష్టవశాత్తు ఈ కన్య సన్నిధానంలో పడడం జరిగింది ఈవిడ నన్ను బ్రతికించింది అదేవిధంగా ఈ మహారాజును యువరాజును కూడా బతికించగలదని ఆశిస్తున్నాను అన్నది సరస్వతి అమ్మా నాకు అంతటి శక్తి లేదు అందుకు సమర్థుడైన వారు సిద్ధ పురుషులు మాత్రమే మీరు ఎలాగైనా కష్టపడి ఈ తండ్రి కొడుకుల దేహాలను మంత్రాలయంలో చేర్చండి ప్రయోజనం ఉండవచ్చు ముని కన్యగా ఉన్న మాధవి హితవు పలికింది మంచిది తల్లి నీ ఆశీర్వాదమే మాకు చాలు సరస్వతి అనుచరులతో పాటు యోగిని కూడా నమస్కరించి ముగ్గురు ఆ చోటు నుంచి బయలుదేరారు యోగిని యథాప్రకారం తపస్సమాధిలోకి వెళ్ళిపోయింది మంత్రాలయ ఆడియో నవల ఇరవై రెండో ఎపిసోడ్ సమాప్తం వచ్చే ఎపిసోడ్లో యువరాజు మహారాజుని మంత్రాలయానికి తీసుకెళ్తారా అక్కడ సిద్ధపురుషుడు ఉంటాడా ఆ సిద్ధపురుషుడు వాళ్ళిద్దరిని బ్రతికించగలుగుతాడా ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి మీరందరూ మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి ధన్యవాదాలు